హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు లేటు, టాపిక్లోకి వెళ్దామా? రాఖీ పండుగ రోజే తెరిచే గుడి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మూసివేసే ఆలయాలు, లేదంటే కొన్ని రోజులే తెరిచి ఉండే ఆలయాల గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాగే ఓ ఆలయాన్ని కూడా రానున్న రక్షాబంధన్, అనగా రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారని మీకు తెలుసా? ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉన్న మహావిష్ణువు గుడి అయిన వంశీనారాయణ, అనగా బన్సీనారాయణ్ దేవాలయం ఏడాది మొత్తం మూసివేసి ఉంటుంది. కేవలం రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే పూజలు చేసేందుకు గుడి తెరుస్తారు. పురాణాల ప్రకారం బలి చక్రవర్తి అహంకారాన్ని అణిసివేసేందుకు విష్ణువు వామనుడిగా అవతరించాడు. ఇందులో బలి చక్రవర్తి విష్ణువును తన ద్వారపాలకుడిగా చేస్తానని వాగ్దానం చేసి తన ద్వారపాలకుడిగా నియమించుకుంటాడు. దీంతో లక్ష్మీదేవి మారుమూల లోయలో కొలువుదీరి బలి చక్రవర్తికి రాఖీ కట్టడంతో రాఖీ పండుగ మొదలైందని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాకుండా విష్ణువు తన వామన అవతారాన్ని ఇక్కడే చాలించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని కేవలం రాఖీ పండుగ రోజే తెరుస్తారట. సో ఇదండి రాఖీ పండుగ రోజే తెరిచే గుడి. ఈ గుడి ఉన్న ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం కదా. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన ఛానల్ 1.2 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని కోరుకుంటూ